మత్స దేవేందర్, బహుజన వాగ్గేయకారుడు. నేను వచ్చేసి వరంగల్ జిల్లా పర్కాల్ ప్రాంతం. నేను అంటే ఈ బహుజన ఉద్యమంలోకి వచ్చినప్పటి నుంచి దరిదాపు అంటే అంబేద్కర్ బుద్ధుడు మొదలుకుంటే నేటి కాన్సీరా మాయావతి గారి వరకు ప్రతి అంటే మహానీయులందరి అందరికి సంబంధించిన పాటలు రాయడం జరిగింది. నాకు తెలిసి 2012లో నేను అంటే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ మహానీయుల చరిత్ర, అదేవిధంగా మూలవాసుల చరిత్ర తెలుసుకున్న తర్వాత నాకు తెలిసి అంటే దగ్గరలో 1000 పాటలు రాసుకుంటావచ్చు. అది ఈ బహుజన ఉద్యమానికి సంబంధించింది. అంతకుముందు అంటే 2012 క్రితము చాలా అప్పటికి కూడా చాలా పాటలు రాస్తుంటాను. దాంట్లో వచ్చేసి మహిళలకు సంబంధించింది కావచ్చు, సామాజిక అంశాలతో కూడుకునేది కావచ్చు. అదేవిధంగా అంటే ఈ తెలంగాణ ఉద్యమంలోనైతే అంటే తెలంగాణ వస్తే కేవలం అనంటే అగ్రవర్ణాల చేతిలో మాత్రమే అధికారము వస్తుందనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమంలో కనీసం అక్షరం ముక్క కూడా రాయలేదు నేను. ఎందుకనంటే అది వస్తే వాళ్ళ చేతిలోకి వస్తుంది, నేను రాసిన ప్రయోజనం లేదనే ఉద్దేశంతో రాయలేదు. అదేవిధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ సారథిలో ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు కూడా నేను అంటే ఉద్యోగం చేయనని చెప్పిన. ఎందుకంటే 2012లోనే నాకు ఈ మహనీయుల జీవిత చరిత్ర తెలియడంతో నాలాంటి వాడు కనుక అనంటే అక్కడికి పోయి మళ్ళీ అనంటే తెలంగాణ సారథిలో కనుక జీతం ఉంటే నేను ఎట్టి పరిస్థితుల్లో అంటే యజమాని చెప్పినట్టే నేను పనిచేయాలి కనుక అంటే నాకు స్వేచ్ఛ స్వాతంత్రం అనేటివి ఉండే కనుక ఆ ఉద్దేశంతోనే తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉద్యోగం చేయడానికి కూడా నిరాకరించడం జరిగింది. అప్పటి నుంచి అంటే ఈ భారతదేశంలో అంటే 3000-4000 సంవత్సరాలుగా అణచబడుతున్న జాతుల కోసం ఈ మహనీయులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిండ్రు. ఆ మహనీయుల చరిత్రను అంటే గ్రామంలో ప్రతి అంటే ఈ దేశంలో ఉన్న అంటే మా ప్రాంతంలో అదేవిధంగా అంటే తెలుగు ప్రాంతంలో ప్రతి ఇంటికి కూడా ఈ మహనీయుల జీవిత చరిత్రను అందించాలనే ఉద్దేశంతో నిరంతరం అంటే ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఒక్క రాజకీయ నాయకుడికి ఒక్క అక్షరం ముక్క కూడా అమ్ముకోకుండా కేవలం బహుజనులను చైతన్యవంతులం చేయడం కోసం మాత్రమే ఈ సాహిత్యాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ సాహిత్యంలో భాగంగా చూసుకున్నట్టయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన, అంబేద్కర్ త్యాగం వల్ల, అంబేద్కర్ ఆలోచన విధానం వల్ల, అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే మన కేసీఆర్ ఏమన్నాడు అంటే 125 విగ్రహాలు అడుగుల విగ్రహాన్ని ట్యాంక్ బండ మీద పెడతానన్నాడు. ఆ మాటకు అంటే ఆయన పెడతాడో పెట్టాడో తెలియదు కానీ ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో జీవితంలో వెలుగు వచ్చింది అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ వలనే ఈరోజు మనం ఉద్యోగము వ్యాపారం అనేక రంగాలలో ఎదుగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఉద్దేశించి అనంటే ఇన్ని వేల సంవత్సరాలుగా మన జీవితాల్లో మార్పు రాలేదు, ఏ దేవుని కొలిస్తే మార్పు రాలేదు, నువ్వు గుడి వేనో మసీది వేనో అంటే ఈ మతాలు మారినవి అయినప్పుడు కూడా ఈ జీవితాలలో వెలుగు రాలేదు. కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే జీవితం అనే ఉద్దేశంతో నువ్వు రాముడి కోసం కీర్తనలు ఉంటాయి, అల్లా కోసం కీర్తనలు ఉంటాయి, అదేవిధంగా క్రైస్తవ కీర్తనలు ఉంటాయి, వీళ్ళ వల్ల ఏ ఉపయోగం జరగలేదని నా ఉద్దేశం. కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే ఉపయోగము అనేకులు ఉన్నత రంగంలో ఉన్నారనే ఉద్దేశంతో ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం ఆయన 125 జయంతికి పురస్కరించుకొని అదే సంవత్సరంలో 125 సంవత్సరంలోనే నేనెందుకు రాయకూడదు ఆయన కోసం కూడా అంటే కీర్తనలు రాయాలనే ఉద్దేశంతో 1 సంవత్సరంలో 125 కీర్తనలు రాయడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం. దాంట్లో చూసుకున్నట్టయితే బాబాసాహెబ్ అంబేద్కర్ కోసము మనము అంటే అనేకులు చాలా పాటలు రాసినప్పుడు కానీ ఏంటంటే మనుషుల అంటే ఈ ఎదలను కదిలించే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ను ఇట్లా చేసినావు అట్లా చేసినావు అని అంటే గొప్పగా పోడడం తప్ప ఆయన చేసిన త్యాగాలను మనం అక్షర రూపకంగా మార్చలేదు. ఆ ఉద్దేశంతో నేను అలా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే అనే పాటను పాడడం జరిగింది, రాయడం జరిగింది ఫస్ట్ అనంటే. ఏమో ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. బ్రతుకు అగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళము అంటే
అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలిసి భవితరాల భవిష్యత్తు అంతా ముందుగా తెలిసి అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలిసి భవితరాల భవిష్యత్తు అంతా ముందుగా తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదుటి రాతను అంబేడ్కరు మార్చాడు ఏమైపోయే వాళ్ళమో అంబేడ్కర్ లేకుంటే ఏ చీకటి విందును తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేడ్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే రాజ్యాంగం అణువు అణువులు జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి రాజ్యాంగం అణువు అణువులు జీవం నింపి నేల మీద ప్రతి ప్రపంచమే తొంగి చూసెలా ప్రపంచమే తొంగి చూసెలా ప్రతిది పొందుపరిచాడు ప్రపంచమే తొంగి చూసెలా ప్రతిది పొందుపరిచాడు విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు ఏమైపోయే వాళ్ళమో అంబేడ్కర్ లేకుంటే చీకటి నింగును తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేడ్కర్ లేకుంటే చీకటి నింగును తను వెలుగై రాకుంటే ఇలా ఇలా అంటే బాబాసాహెబ్ అంబేడ్కర్ని కీర్తిస్తూ అంటే అంబేడ్కర్ త్యాగాలను అంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేడ్కర్ అంటే చరిత్రను చాలామంది పెద్దలు చెప్పినప్పుడు నేను కూడా అనంటే విని వినట్టు ఉండేవాడిని కానీ బాబాసాహెబ్ అంబేడ్కర్ చరిత్రను తెలిసిన తర్వాత అయ్యో నేను చాలా తప్పు చేసినాను అనే ఉద్దేశంతో ఈ తప్పును ఇతరులు కూడా చేస్తున్నారు అలా చేయకుండా ఉండడం కోసం వాళ్ళని కూడా ఆలోచింపజేయడం కోసం అని చెప్పి బాబాసాహెబ్ బతుకు చరితను తెలుసుకొన కాపోతిని తెలిసినోళ్ళు ఎంత చెప్పిన చెవిన పెట్టకపోతిని బాబాసాహెబ్ బతుకు చరితను తెలుసుకొన కాపోతిని తెలిసినోళ్ళు ఎంత చెప్పిన చెవిన పెట్టకపోతిని 70 ఏళ్ళుగా అన్ని రంగాలల్ల వెనుకబడితిమి 70 ఏళ్ళుగా అన్ని రంగాలల్ల వెనుకబడితిమి 70 ఏళ్ళు అన్ని రంగాలల్ల వెనుకబడితిమి ఎవడు దేశాన్ని ఏలినా వాడికే జై కొడితిమి బాబాసాహెబ్ బతుకు చరిత తెలిసినోళ్ళు ఎంత చెప్పిన చెవిన పెట్టకపోతిమి హరిజను ధరనంటే గాంధీ అడుగులలో అడుగేస్తిమి హరిజను ధరనంటే గాంధీ అడుగులలో అడుగేస్తిమి హక్కులను అని చేస్తూ ఉంటే నిజం తెలుసుకపోతిమి హక్కులను అని చేస్తూ ఉంటే నిజం తెలుసుకపోతిమి గాంధీ మాటల మాయలో పడి మంచి అన్నదే మరిచిన గాంధీ మాటల పడి మంచి అన్నదే మరిచిన సమత మమతలు పంచమీకు దూరముండే బ్రతికినం బాబాసాహెబ్ బతుకు చరిత చెరుసుకొన కాపోతిమి తెలిసినోళ్ళు ఎంత చెప్పిన చెవిన పెట్టకపోతిమి బాబాసాహెబ్ బతుకు చరితను తెలుసుకొన కాపోతిమి తెలిసినోళ్ళు ఎంత చెప్పిన చెవిన పెట్టకపోతిమి ఇలా అనంటే తెలిసి అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పినప్పుడు వినకపోతిమి అని చెప్పి ఆ వాళ్ళని కూడా ఆలోచించే ఉద్దేశంగా ఇలాంటి పాటలు రాస్తూ సామాజిక కోణంలో చూసినట్టయితే నిన్నటికి నిన్న అంటే స్త్రీల మీద అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ స్త్రీలలో అంటే అవగాహన లోపం, అంటే స్త్రీ యొక్క శక్తిని తెలపాలి, అంటే పురుషుడి యొక్క బలహీనతను కూడా తెలిపినట్టయితే అంటే ఇంకోసారి కూడా అంటే చేయలేని పరిస్థితిలో అంటే ఉంటాడు. అలాంటి అవకాశాలు కూడా కల్పించాలని చెప్పి అంటే పురుష సమాజం ఏమన్నా పర్లేదు, చాలామంది పెద్దలు కూడా అంటే ఇది రాయద్దు ఇది చేయొద్దు అని చెప్పి అన్నారు, అయినప్పుడు కూడా వదిలిపెట్టలేదు. అంటే స్త్రీ తరతరాలుగా ఈ అంటే ఈ పురుషాధిక్యతలో నలిగిపోతుంది. ఆ విషయం
విషయాన్ని కూడా అంటే ఏ రోజునుంటే అంటే ఈ త్రేతాయుగం త్రూతాయుగం ద్వాపరయుగం కలియుగం అని ఈ యుగాల పేరిట స్త్రీని అన్ని రంగాలుగా అణచివేస్తున్నారనే ఉద్దేశంతో ఆ స్త్రీ అంటే పురుషుణ్ణి కనుక స్త్రీ నువ్వు నాకు ఏమి ఇస్తావు అని కనుక పురుషుణ్ణి అడిగితే ఈ చరిత్రలో అంటే ఈ సృష్టి ఆరంభం నుంచి అంతమైనంత వరకు ఏ పురుషుడు స్త్రీకి ఏమి ఇవ్వలేడు అని తెలియజేస్తూ ఆ పాటను రాయడం జరిగింది. ఏమి ఇవ్వగలవని నేనడుగుతున్నా నాకు ఇవ్వలేవని నే తెలుసుకున్నా. ఇవ్వగలవని నేనడుగుతున్నా నాకు ఇవ్వలేవని నే తెలుసుకున్నా. ఇన్ని నాళ్ళుగా నిన్ను అడగాలనున్నావు నీ బరువు నిలబెడుతూ నేనలుగుతున్నా. సాంప్రదాయపు కంచనా చుట్టూ నాటి పురుష సంఖ్యలతో నన్ను బంధించితే కన్నీటి సంద్రం ఎద పొంగుతుంటే కన్నీటి సంద్రం ఎద పొంగుతుంటే కాలగమనంలోననే సాగుతున్నా. ఏమి ఇవ్వగలవని నేనడుగుతున్నా నాకు ఇవ్వలేవని నే తెలుసుకున్నా. అడగక అడగక ఒకనాడు అడిగిన అడగక అడగక ఒకనాడు అడిగిన బంగారు లేడితో ఆడుకుంటానని ప్రళయాన్ని ఎరుగక పరుగెత్తినావు అడివంతటా వెతికి అలిసొచ్చినావు. లంకాధిపతి నన్ను ఎత్తుకొని వెళ్ళుతే చెరసబండానంటూ చిత్రించినావు. ఆనాడే మీ నీతి స్త్రీ జాతి తెలుసుకొని ఆనాడే మీ నీతి స్త్రీ జాతి తెలుసుకొని నాటితో నేటికి మీ మాట దాటదు. ఏమి ఇవ్వగలవని నేనడుగుతున్నా నాకు ఇవ్వలేవని నే తెలుసుకున్నా. ఇన్ని నాళ్ళుగా నిన్ను అడగాలనున్నావు మీ పరువు నిలబెడుతూ నేనలుగుతున్నా. ఇలా ఈ అంటే స్త్రీ అంటే పురుషుడిని ఆ రోజుగా అంటే మాతృస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేసి పితృస్వామ్య వ్యవస్థను ఆదిలోకి తెచ్చుకున్న తర్వాత నిత్యం స్త్రీల మీద జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న జరిగిన దాడుల విషయంలోకి వస్తే ఒకవేళ అంటే స్త్రీ మానసికంగా ప్రిపేర్ అయ్యాయి చాలు నువ్వు రారా అని కనుక అంటే ఆ నలుగురు ఎక్కడే ఒక వెళ్ళిపోయేటోళ్ళు దాన్ని ఉద్దేశించి కూడా అంటే రాయడం జరిగింది. ఏంటి అని అంటే అత్యాచారాలకు సంబంధించిన కూడా ఎంతున్నదో నీక తెలుసు మగాడని మగతనం. ఎంతున్నదో నీక తెలుసు మగోడని మగతనం. నేనడుగుతే ఇస్తావా తనివి తీరను సుఖం. ఎంతున్నదో చెప్పు ఓ మగోడని మగతనం. నేనడుగుతే ఇస్తావా తనివి తీరను సుఖం తనివి తీరను సుఖం. ఈ విధంగా అంటే ఎన్నో గొప్పలు చెప్పుకుంటూ తిప్పుతావు మీసము అంటే ఎప్పటికీ స్త్రీ దగ్గరనే స్త్రీ కాళ్ళ దగ్గరనే నీ జీవితం ముడిపడి ఉంది అని చెప్పి అది రాయడం జరిగింది. ఇట్లాంటి సాహిత్యం అంటే ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ సాహిత్యం తీసుకుపోతుంది. ఈ సాహిత్యంలో భాగంగానే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జీవితాలను ఆ మహనీయుల జీవిత చరిత్రను కూడా తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు అంటే మాటా పాట మచ్చదేవేందర్తో మాటా పాట ఒక పూట అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చేసి అనంటే అగ్రవర్ణులు అనంటే వీళ్ళు అనంటే బలహీనులు అనంటే ఏ విధంగా అంటే వీళ్ళు అనంటే యూనిట్గా లేరు. యూనిట్గా కనుక ఉన్నట్టయితే నిన్నటికి నిన్న చూసుకునే ఈ రాష్ట్రంలో అందరూ ఒక రెడ్డి అమ్మాయి కనుక అత్యాచారానికి గురైతే అక్కడికి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రెడ్లీలు అన్ని కుల సంఘాల నాయకులు వేయరు. అయితే ఇక్కడున్న దద్దమ్మలు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఇక్కడున్న అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రము మొన్న బీసీలకు జరిగితే పోలేదు ఈరోజు ఎస్సీలకు జరిగితే పోలేదు. కనుక ఇలాంటి సంఘటన జరగకుండా అంటే ఈ రాజకీయ నాయకులు కూడా జ్ఞానవంతులే అంటే ఆలోచించి తప్పకుండా అంటే మరలా ఈ జాతరకు జరగకుండా అంటే ఇప్పుడు ఆ అగ్రవర్ణాలు కనుక జరిగినప్పుడు ఆ అగ్రవర్ణ కులాలు ఏ విధంగా యూనిట్ అయి పోయి వెంటనే ఇప్పుడు ఒక చట్టం తీసుకొచ్చుకునే ప్రయత్నంలో ఉన్నది. కానీ ఈ జాతిలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఆ విధంగా అనంటే ఇప్పుడు దొర చెప్తేనే అంటే కేసీఆర్ చెప్పినట్టే ఈ మినిస్టర్లు ఈ ఎమ్మెల్యేలు ఆడుతున్నారు. అలా కాకుండా అంటే మనశక్తి మనం తెలుసుకొని కనుక ముందు పోయినట్టయితే ఆ దొర అయింది దొర పీకుడైంది అట్లాంటి కాకుండా తప్పకుండా మన రాజ్యం మనకు వస్తే బహుజన రాజ్యం వస్తుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.